अंदाल अनुग्रह तो वो चाल्यों तिरपावि अग्रह उन्नोत्म उन के नाम आवि कदा आम एला कैंकर्यो एला उमके नाम आवर अभी व्यवहार में तीसरावाल कदा अभी तीसरावटा की पेरमल को अवकाश तिरुपावि पूर्ति का आम को कल्याण कॉलेज धनुर्मासम मल्ल तईमासम वे तईमासम पुष्यमास संक्रांति तईमासम वे अब आम श्री शुक्ति अग्रहिस्ट अभी नाच्यार तिरुमलियरी अभी वार्ड नलब पासन पेरमल आम यवन दशो आम को पापा भगवत तापा भगवत कामा भगवत तापा मन को अग्रहिस्ट अभी स्वामी चूसी आनंदी भगवंत इष्ट कनक अवकाश गोदादेवी की अग्रह वो मन का प्रबंधा अग्रहि मन को निम उम भगवत काम का उड़ी अल विषय में काम इष्ट डिजयर लेकिन उन्नतम वस्तु भगवं उ अभी शाश्वतमी मन को कामा की प्रधानमैन देवतैना कामदेवुडु मन्मथुडु वाडिनि भगवत् कैंकर्य प्राप्ति अर्थं शरणागति चेस्तारु अंटे प्रार्थिस्तुन्नारु उद्देश्यमु कामदेवुडु कादु कामदेवुडु सहायं पोंदि पक्षि सहायंतो पेरुमाळ्नि आश्रयिस्तुन्नट्टु मन्मथुडु सहायंतो पेरुमाळ्नि आश्रयिस्तुंदि गोदादेवि पक्षुलनि वाडिनि चेप्पारु कदा पक्षि सहायं कोरुतारु कदा अल्वार्लु अलागे मन्मथुडिनि భగవంతుడికి నా మీద ప్రేమ ఆప్యాయత ఒక గమనము గమనం అంటే ఒక అటెన్షన్ నా మీద అట్రాక్షన్ ఏర్పడేటట్టు చేయమని ప్రార్థిస్తాను. సరిద్దాం. తయ్యోరు తింగళం తరై విలక్కి తయ్యోరు తింగళ తై మాసం అనేటువంటి ఒక పుష్య మాసంలో తరై విలక్కి ఊరంతా చక్కగా సంక్రాంతి పండగకు శుభ్రం చేసి భూమి దగ్గర బాగా శుభ్రం చేసి తన్మండలమిట్టు మంచి మంచి కోలములు రంగోలీ ఇవన్నీ కూడా అందమైన ఒక అలంకరణ చేసి మాసి మున్నాల్ మాసి మాసం అనేటువంటి మాఘమాసం వచ్చే ముందుగానే అందరి ఇంట్లో ఆ ఒక తై మాస ఉత్సవాన్ని సంక్రాంతి నుంచి చక్కగా అలంకరించుకుంటారు. అయ్యా నున్మణల్ కొండు తరువనింది లోకమంతా కూడా మంచిగా నున్మణల్ అంటే కోలపొడి రంగులు పోవడం ఉంది కదా దాన్ని నున్మణల్ అంట మణల్ కొండు తెరువణింజ ఊరంతా కూడా అలంకరణ చేసి అడగినకు అలంకరిత్ అనంగదేవ అందముకు అందం చేస్తున్నారు. ఆల్రెడీ అందమైన ఒక ఊరికి వీధికి ఇంకా ఒక సౌందర్య అందం పెంచుతున్నారు. ఎందుకు అనంగదేవ అంగము లేని దేవుడైన మన్మథుడను ఉద్దేశించి హే అనంగదేవ అందమైన స్వామి మీకు ఈ విధంగా లోకమంతా కూడా అందాన్ని అందముగా చేసి అలంకరిస్తున్నారు. అంటే ఉయ్యవు మాంగళో ఎన్ని చెల్లి ఉయ్యవు మాంగళో ఉజ్జీవన పొందాలి అనే ఉద్దేశంతో ఉన్నయం ఉంబియయం తొలిదే స్వామి నిన్ను నీ ఒక ఉంబి ఉంబి అంటే నీకు చేరినవాడు నీ ఒక నాయకుడు అంటే పరమాత్మ శ్రీకృష్ణుడు నీ తమ్ముడు నీ అన్నగారు నీ ఒక ఎందుకంటే మన్మథుడు ఒక అందం భగవంతుడు అనుగ్రహించింది కనుక ఉన్నయం ఉంబియయం తొలిదే నిన్ను లేదా బలరాముడిని కూడా ఉద్దేశించి ఉంబియయం తొలిదే నేను సేవిస్తున్నాను స్వామి వైద్యదోర్ తడడు మీద సక్కరకే ఎందుకు ఈ నమస్కారం ఇప్పుడు మన్మథుడికి కానీ ఈ బలదేవుడు కానీ అంటే వైద్యదోర్ తడడు మీద సక్కరకే చేతులలో ప్రకాశమైన చక్రములను ధరించి ఉన్న వెంకటేశ్వర స్వామికి తిరుమలలో ఏం చేసిన వెంకటేశ్వర స్వామికి నన్ను విధించవలను అని ప్రార్థిస్తూ ఈ నమస్కారం చేస్తున్నాను అంటున్నాడు. అయ్యదో తలడు మీరు సక్కరక్కై వెంకటవరకు దీన్ని బట్టే తెలుస్తుంది వెంకటేశ్వర స్వామి వారికి రామానుజుల వారి కాలంకైనా
వేలాది సంవత్సరాల ముందు వారికి చక్రం చేతిలో ఉండేది. ఆ చక్రాన్ని అమ్మ మంగళాశాసనం చేస్తుంది. చక్రక్కై వెంకటవరని స్పష్టంగా చెప్తుంది. ఈ పాసురం ప్రమాణమైంది. వారు ఆ చక్రాన్ని దొండమాన చక్రవర్తికి ఇచ్చేయడం వల్ల ఆండాలు సేవించినప్పుడు ఇవ్వలే చేతిలోనే ఉంది. తర్వాత వారి వైభవంలో దొండమాన చక్రవర్తి చక్రం ఇచ్చిన తర్వాత చక్రం లేకుండా రామానుజుల వారి ద్వారా మళ్ళీ చక్రాన్ని పొందుతున్నారు. ఈ పాసురం ప్రమాణమైంది. ఇలాంటి ఎన్నో ప్రమాణములు ఉన్నాయి. అందులో ఆండాలు ప్రార్థిస్తుంది, వెంకటవర్ చక్రక్కై వెంకటవర్ కన్నై విధికి నన్ను విధించవలను, ఉద్దేశించి నా ఒక ప్రేమ, నా అందం, నా సౌందర్యం అన్ని కూడా వెంకటేశ్వర స్వామి కొరకు ఉండాలి అని ప్రార్థిస్తుంది. రెండో పాసురం, వెళ్ళను మనల్ కొండు తెరువెళ్ళింది. వెళ్ళై తెల్లటి కోలం రంగోలి వేసేటువంటి నున్మనల్ పౌడర్ తోటి తెరువనింది. తెరు తెరు అంటే రోడ్, ఆ వీధి అంతా కూడా అలంకరణ చేసి వెల్లరై పదం మున్నం తొరైబడింది. చక్కగా సూర్యోదయముకు ముందే తెల్లబడే ముందే వెళ్ళి స్నానం చేసి వెల్లరై పదం మున్నం తొరైబడింది. ఒక తీరములకు చేరి, నదీ తీరములకు చేరి స్నానం చేసి ముళ్ళు ముళ్ళా చుల్లి ఏరి మడితే, ముళ్ళు లేని స్నానం చేసి ముళ్ళు లేని ఒక మంచి సమిధలను తీసుకొచ్చి ముళ్ళు ఇల్లా చుల్లి తీసుకొచ్చి ఏరి మడితే యజ్ఞం చేసి హోమం చేసి తపస్ చేసి ముయన్నున్నై నోకిన్నేన్ కామదేవ, ప్రయత్నం చేసి ఏ కామదేవ నిన్ను చూస్తున్నాను, నీ అనుగ్రహం కావాలని నీ వైపు చూస్తున్నాను. మొయన్నున్నై నోక్కిన్నేను కామదేవ, ఎందుకు కళ్ళవి పొంగని తొడుత్తుకొండు. నువ్వేం చేయాలంటే ఒక బాణం వేయాలి, ప్రార్థిస్తున్నారు మన్మథుడిని బాణం వేయమని. ఎలాంటి బాణము? కళ్ళవి పొంగని మంచి పుష్పములతో కూడిన ఒక బాణము తొడుత్తుకొండు. ఆ బాణం మీద ఎవరిని ఉద్దేశించి? కడల్ వన్నన్ అని సముద్రం లాంటి వర్ణం కలిగిన శ్రీమన్నారాయణుడు కృష్ణుడు పేరు అందులో రాయాలి ఆ బాణం వాడు కోసమని. కడల్ వర్ణన్ ఎన్నదో పేరు ఎడిది. ఆ రాశావు సరి ఎక్కడ ప్రయోగించాలి? పుల్లినై వాయు పిలందాన్ ఎన్నదోరు ఇలక్కు. ఆ కేసి అనేటువంటి పుల్లు అంటే పక్షి, దాటిని నోరు చించి చంపేసిన వాడు ఎవడో, పుల్లినై వాయు పిలందాన్ ఎన్నదో, ఎవడైతే అలా చేశాడో కృష్ణుడు వాడు ఇలక్కి నిల్పుగా వాడు మీద ఆ ప్రయోగం చేయాలి. ఎన్ఐఏహిత్యే, ఎందుకు ఆ బాణ ప్రయోగం? ఆ ప్రాణ ప్రయోగం నువ్వు కావేరు వాడు మీద చేరేటట్టుగా నా మీద ప్రయోగించావు అంటే ఎన్ఐఏహిత్యే, నన్ను నాలో ఒక కామం, నాలో ఒక భగవత్ కామం ఏర్పడింది. ఆ మీరు ఒక బాణం వేశారు, ఆ బాణం భగవంతుడిని ఉద్దేశించి వాడి పేరు రాసి వాడి మీద నాకు ప్రేమ కలిగేటట్టుగా నువ్వు అనుగ్రహించావు. అక్కడ విధికిత్తియే, ఇక్కడ ఏహిత్యే ప్రయోగించావు. రెండు రకాలు చెప్తున్నారు, వాడి మీద ప్రయోగం చేయి, లేదు 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 వాడి మీద ప్రేమతో నా మీద ప్రయోగం చేస్తున్నావు, అందువల్ల నాకు భగవంతుడి మీద చాలా ప్రేమ కామం కలిగింది, భగవత్ కామం కలిగింది అని తన అవస్థని తన్మ మన్మతుడి దగ్గర విజ్ఞాపనం చేసుకుంటున్నారు. మూడో పాసరం, మత్త నన్నరుమల మురుక్క మలరు గొంతు. మత్త నన్నరుమల, ఇంకా అనేక విధమైన మంచి సౌగంధ సుగంధమైన ఒక పుష్పముల, మంచిగా ఉన్నది పుష్పములను తీసుకువచ్చి పోదు ఉన్నది మనకి మూడు పోదు, ప్రాతః మధ్యాహ్నం సాయంకాలం మూడు పూట కూడా నిన్ను నమస్కరించి వందనం చేసి సంధ్యావందనం చేసి తత్వమిది ఎన్ని నెంజరింది. నువ్వు తప్ప వేరే తత్వం నారాయణ పరతత్వం లేదు అని తెలుసుకొని నెంజరింది, బాగా తెలుసుకొని వాసకత్తరిత్తున్నాయి వైదిలావి. నీ ఒక వాసకం, నీ ఒక దివ్య నామములను అనుసంధానం చేస్తూ నిన్ను నిందించకుండా స్తోత్రం చేస్తూ ఉన్నాం భగవంతుడి. తత్తలారు పూనే కొడుతుకోండు. అలాంటి స్వామిని మీద హే మన్మథ, నువ్వేం చేస్తున్నావు? నా కోసం అనుగ్రహం ఉపకారము కొత్తలరు పొంగనై తొడుచుకుంది. మంచి మంచి పుష్పములతో, ఎందుకంటే మన్మథుడి యొక్క ఉన్న బాణం
పుష్పబాణం అంటారు. కొత్తలరు పొంగనై తొడుత్తుకుండు పుష్పబాణములు వేసి దాంట్లో గోవిందనందనో అని పేరేది. మొదటి బాణం కడల్లు అన్నని పేరేది ప్రయోగించారట. ఇప్పుడు గోవిందనందనో అని పేరేది రాసి ఇత్తగన్ వేంగడవాణ వెనక్కి నిలుపుగా. వెనక్కు అంటే జ్యోతి. అలాగా జ్యోతి స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర నేను పడేటట్టుగా ప్రవేశించేటట్టుగా వారిని ఆశ్రయించేటట్టుగా నన్ను విధించవలను ఉపయోగించవలను అనుగ్రహించవలను అని ప్రార్థిస్తున్నారు. చోదియాగి ఎల్లా ఉలహం తొళ్ళు ఆదిమూర్తి అన్నారు నమ్మాళ్ళు వారు కూడా. సో వెంకటేశ్వర స్వామి అక్కడ జ్యోతి స్వరూపంగా ఏం చేసి ఉంటారు. అందుకే అక్కడ దీపస్వరూపం దీప ప్రకాశుడు. కనుక విలక్కి నిలుపుగాయన్నై వారికి దీపస్వరూపమైన స్వామిని నేను ఆశ్రయించేటట్టుగా చేయమని ప్రార్థించారు. నాలుగో పాత్రంలో సువరిల్ పురాణ నింపేరడిది. సువరిల్ గోడలో పురాణ శాస్త్రములను పురాణములను నింపేరడిది. నీ యొక్క పేరుని కూడా రాసి సర్వ నర్కొడిక్కలు తురంగంగలు మంచి మంచి ధ్వజములను తురంగములను అలాగే పెట్టి కవరి పినాకలు కరుపు వెళ్ళు కార్తీ తందే అని కండా కామదేవా. నీకు రూపం లేదు కనుక నీ పేరు రాస్తున్నాను. నీ పేరు రాసి అందులో మంచి ధ్వజములను తురంగములను పెట్టి కవరి పినాకలం కవరి పినాక అంటే కవరి అనే ఒక లేరు ఉన్నదమైన లేడి ఆ ఒక సౌరి అలాంటి సామరం లాంటిది పినాకలం కరుప్పు విల్లు మన్మథుడికి ప్రియమైన ఒక విల్లు ధనుసు కరుప్పు విల్లు ఆ ధనుసుని కూడా కాటి తందేం కందా. ఇవన్నీ నీ ముందే కామదేవా నీ ముందు ఇదిగో పెట్టాను నీకు సమర్పించాను కాటి తందేం కామదేవా తీసుకో. ఏం చేయాలి నా ఒక దేహము అవరైప్రాయం తొడంగి. అవరైప్రాయం అంటే బాల్య ప్రయాహం చిన్నప్పటి నుంచి బాల్యావస్థ నుంచి ఎన్ అవరిప్రాయం తొడంగి ఎన్రూ ఆదరిత్తి ఎళ్ళుంద ఎన్ తరముడే. చిన్నప్పటి నుంచి చక్కగా నాలో పెరిగిన ఒక సౌందర్యం వక్షస్థలం కానీ మా సౌందర్యం ఇవన్నీ కూడా ఎవరిని ఉద్దేశించి నా ఒక దేహము సౌందర్యం పెరిగింది తెలుసా త్వరైప్రానికే సంకల్పిస్తు. నా ఒక సౌందర్యం నేను పెరుగుతూ పెరుగుతూ ఉండగా నాలో ఉన్న అందం సౌందర్యం అనేది కూడా ఎవరి కోసమని ఇంత అందం చేసుకున్నాను త్వరైప్రానికి ద్వారకాపతి అయిన ద్వారకానాథుడైన శ్రీమన్నారాయణ శ్రీకృష్ణుని ఉద్దేశించి సంకల్పిత్తు సంకల్పం చేసుకున్నాను. అప్పుడే ఈ దేహం మరొకరికి కాదు ఈ సౌందర్యం మరొకరికి మానవుడికి కాదు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మకని సంకల్పిత్తు తొలుదు వైతేను ఒళ్ళై విరిక్కిత్తే తొలుదు వైతేను ప్రతినిత్యం ఈ దేహాన్ని నమస్కరించి జాగ్రత్త పెట్టి శుభ్రం చేసి పవిత్రముగా పెట్టుకుంటున్నాను ఇవి నువ్వు ఒళ్ళై విరిక్కిత్తే విషయాన్ని ఆ స్వామికి కూడా తెలియచేయవలను ద్వారకాపతికి తెలియచేయి. నీకోసం ఎంత పవిత్రంగా ఈ దేహాన్ని ఆహుతి చేయడానికి సమర్పించడానికి నేను ఉంటున్నాను అనే విషయాన్ని స్వామికి కూడా తెలియచేయి విరిక్కిత్తే అని ప్రార్థిస్తున్నారు. బాబు ఎంత అద్భుతమైన భావన. ఐదో పాసనం వానిరై వాళ్ళు అవ్వానవరకు ఆకాశంలో స్వర్గంలో నిత్యవాసం చేస్తున్న వానవ దేవతలందరికీ మరయవరు వేల్వియిల్ వహుత్తవవి మరయవరు వేదాధ్యయనం చేసిన ఋషులు పండితులు యజ్ఞములలో సమర్పిస్తున్న ఆహుతి వేల్వియిల్ వహుత్త అవి ఆహుతి స్వాహాన్ని సమర్పించిన ఆహుతి అది ఆ ఉత్తమమైన ఆహుతి ఎవరికి చేరాలి ఆ దేవతలకు చేరవలసిన హవిష్ అలాంటి హవిష్ని కానిదై తెలివదో నరి పొందు కాన్ ఆ వనంలో అడవిలో సంచరించే నరి నరి అంటే ఏంటి ఫాక్స్ ఇవి ప్రవేశించి కడపదం మోపదం సైవదొప్ప కుక్క కానీ ఫాక్స్ కానీ దాన్ని స్పర్శించడమో వాసన చూడడమో ఎంత అపవిత్రమో ఎంత తప్పో ఎంత తగదో అలాగే కడపదం మోపదం సైవదొప్ప దానికి సమానం అవుతుంది నా ఒక దేహము వేరే ఒక మానవుడు స్పర్శించినా చూసినా వాసన చూసినా దగ్గరికి వచ్చినా ఎవరిచ్చినా పవిత్రమైన యాహుషి భగవంతుడి కోసం ఉంది హవిషి లాంటిది నా దేహం చెప్తుంది గొప్పగా ఊనిడై ఆడి శంగుత్త వరకే ఊనిడై ఆడి ఆడి మంచి పెద్ద విశాలమైన
సముద్రములతో కూడిన స్వామి, అలాగే సంగ చక్రములను ధరించిన స్వామి. ఓళ్ళయాది సంగ ఉత్తమర్కెన్నే, మామూలు వాడు కాదు, పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడి కొరకని ఉన్ని తెలిందయ్యని తరములయ్యాడు. మంచిగా పెరిగిన ఈ దేహము సౌందర్యము అంతా కూడా ఆ స్వామి కోసం సంకల్పించి పెట్టి ఉన్నాను. ఎవరో కాళ్ళుడు ఎవరో ఒకరు ఉన్నాడు మంచివాడని వాడికి ఎవరికో పెళ్లి చేసి ఇస్తానని మాటే రాకూడదు. మానేవరకెండ్రు పేచ్చు పడేది. మా నాన్నగారు కానీ ఎవరైనా కానీ మన్మగా నువ్వైనా కానీ ఇది ఒక మానవుడుకోని వేరే ఒక మానవుడితో నాకు వివాహం చేయాలి సంగమించాలని మాట వస్తేనే నేను జీవించలేను. మాండలెవరు పెళ్లి చేస్తే కాదు, మాట వస్తేనే కూడా మాండలెవరికెన్ని పేచ్చుపడి మాట కనుక నన్ను మానవుడికి వివాహం, మానవుడిగా పుట్టాను కానీ మనిషి దేహంలో, కానీ ఒక మనిషికి కాదు మానవుడికి కాదు నేను. మాండలెవరికెన్ని పేచ్చుపడి వాడహిల్లేన్ కండాయ్ మన్మదనే, మన్మగా నువ్వు తెలుసుకో ఒక అబల కన్య జీవించదు అది తెలుసుకో, కేవలం భగవంతుడి యొక్క నిమిత్తం ఉంటది ఈ యొక్క దేహము సౌందర్యము అని మన్మధుడికి తెలియచేస్తున్నారు. గురువుడయ్యా ఎందుకు వేరే ఎవరికి వీరి మీద ఆశాభిమానాలు రాకుండా కూడా ఆయన చూసుకోవాలి, అంటే పరిరక్షించాలి. ఆవుడిని ఎలాగ రక్షణ చేస్తామో హవిష్ని, అలాగ మన్మధుడు ఈ గోదావరిదేవిని రక్షించాలి, కాపాడుకోవాలి, భగవంతుడి కోసం పరిశుద్ధముగా ఉంచాలి. పరిశుద్ధం ఈమెలో కాదు ఎదుటి వాళ్ళలో కూడా రాకూడదు కదా. కనుక మన్మధుడ బాణము మోహము ఇవన్నీ ఎవరికి గోదావరిదేవి మీద ఏర్పడకూడదు, కేవలం భగవంతుడికే ఏర్పడాలి, వాళ్ళకే ఏర్పడాలి, అలాగ మన్మధుడు చూసుకోవాలి అని ఆయన ఉద్దేశం. తర్వాత కాయుడై నెల్లుడు మూడు ఆరో భాష ఉరువుడయార్ ఇలయార్గల్ నల్లా, ఉరువుడయార్ మంచి సౌందర్యం రూపం కలిగిన వారు, ఇలయార్గల్ చిన్న యవన స్త్రీలు వాళ్ళందరూ కూడా కలిసి బ్రహ్మచారులు అందరూ చేరి ఓత్తు వల్లార్హులై కొండు వేదములను మంచిగా అనుసంధానం చేసేటువంటి పండితుల ద్వారా ఉరువుడయార్ని మంచిగా ఊరు అధ్యయనం చేసిన వాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళందరూ చేరి వేదాధ్యయనం చేసిన వాళ్ళు వాళ్ళ ద్వారా వైగల్ తెరువుడై ఎదుర్కొండు. వైగల్ తల్లారి చక్కగా వేదగోష్ఠి జరుగుతూ ఉండగా తెరువుడై ఎదుర్కొండు వీధి ఉత్సవంలో చక్కగా స్వామి ఏం చేస్తుంటే ఎదుర్కొండు పంగుడిన వాళ్ళు తెరుందవే నోక్కిందే, నేను ఆ పంగుని ఉత్తరం అనేటువంటి మంచి రోజు రావడాన్ని ఎదురు చూస్తూ కూర్చున్నాను. పంగుడిన వాళ్ళు తెరుందవి ఈ వ్రతమంతా పంగుని ఫల్గుణ మాసంలో మంచి రోజు రావడానికి తెరుందవే అవకాశం రావడానికి నోర్కి నేను ఎదురు చూసి ఉన్నాను. ఏ కామదేవ అందుకే పంగుని ఉత్తరం నాడు తిరుకళ్యాణోత్సవం చేస్తారని చోట పంగుని నాడు తెరుందవే నోక్కిందే కామదేవ ఆ మంచి రోజును ఉద్దేశించి ఏం చేసి ఉన్నాను. కరువుడై ముగిల్వర్ణన్ మంచి చిన్నములతో కూడిన మేఘం లాంటి వర్ణం కలిగిన స్వామి కాయావర్ణన్ ఎప్పటికు కూడా నిత్య యవ్వన సంపన్నుడైన స్వామి కరువిలైపోల్ వన్నన్ మంచిగా మేఘములు లాంటి కలిగిన వాడు మంచి నేత్రములో ఉండేటువంటి నల్లటి రంగు ఉండేటువంటి కణ్మణి అంటారు అలాంటి కణ్మణి లాంటి స్వామి ముగిల్వర్ణన్ కాయావర్ణన్ కరువిలైపోల్ వన్నన్ అంతేకాదు కమలవన్న తామర పుష్పం లాంటి వర్ణం కలిగిన వాడు వారుడా తెరువుడై ముఖత్తినిల్ తిరుకంగళా వారు ఒక దివ్య నేత్రారవిందములతో ఆ నేత్రారవిందములలో వికసించి ఉండేటువంటి తిరుకంగళ్ నేత్రారవిందములతో తెరుందవే నోకు మంచిగా సరిగా నన్ను చూసేటట్టుగా నాకు అనుగ్రహించు. అలాగే వారు ఒక దివ్య తిరుకంగళను వారునే చూసేటట్టుగా నాకు అనుగ్రహించు. మీరిద్దరికి సమానముగా ఆయనే కదా మన్మ పురుష స్త్రీ ఇద్దరిలో ఒక వేట్కై కామం ఏర్పడేటట్టు చేస్తాడు కనుక వారికి ఏమి చేయాలో ఆజ్ఞాపిస్తున్నారు. ఏం చేయాలి భగవంతుడు కంట్లో నేను పడేటట్టు చేయాలి, సరిగ్గా చూసి ఆనందించేటట్టు చేయాలి, నా ఒక దృష్టి కూడా ఆయన ఒక నేత్రారవింద మీద ఉండాలి. తెరువుడై ముగత్తిని తెరుకంగళాల్ తెరుందవే నోక్కు ఎనక్కు అరుణి కండాయ్ ఆయన దివ్య అనుగ్రహం దివ్య దృష్టి కటాక్షం నా మీద పడేటట్టుగా అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నారు. తర్వాత ఏడవ పాసరం కాయుడై నెల్లుడు
கரும்பை வைத்து மஞ்சு மஞ்சு காய் అంటే వ్యంజనములు నెల్లుడు బియ్యములు ఒడ్లు కరుంబు మీకు ప్రియమైన చెరుకు ఇవన్నిటిని కూడా పెట్టి కట్టి అరిసి అవల్ అమైతు పొంగలకు కడతారు చూడండి చక్కగా కాయ అంటే పసుపు కాయ ఇవన్నీ పెట్టి చెరుకు ఇవన్నీ పెట్టి సమర్పిస్తారు కరుంబమైతు అని కట్టి అరిసి అవల్ అమైతు మంచిగా బియ్యము అటుకులు అన్ని కూడా పెట్టి சுவாமி வாயுடை மறையவர் மந்திரத்தார் மஞ்சு வாய் நோறு கழிவு மந்திர மந்திரமுளனு சதா அனுசந்தானம் చేసే நோறு கழிவின பண்டிதோத்தములు வேதமுளனு தன நோட்லோ பெட்டுக்கொண்ட சுவாமி மனசு அந்த டைஹாப் చేసినவாறு வாயுடை மறையவர் மந்திரத்தார் வாழ் செத்தின மந்திரமுளத்தோ ஹே மன்மதனே உன்னை வணங்குகின்றேன் நின்று சேவிஸ்துனானு மன மன்மதா மன்மதாரடி சாட்சாத் ஸ்ரீமன் நாராயணுடே మన్మథుడుగా ఉంటాడు కనుక ఆ మన్మథ స్వరూపంలో వాడే ఉంటాడు కనుక ఆ మన్మథని ప్రార్థిస్తున్నారు మన్మథనే ఉన్నాయి మనం గ్రహిందే ఎందుకు దేశం సాక్షాత్తుగా పెరుమాళ్ళని సేవించవచ్చు కదా అంటే వారు రావట్లేదుగా అనుగ్రహించట్లేదు కదా ఎక్కడో వివకంగా ఉన్నారు కదా అందుకని వారిని ఉద్దేశించి దేశమున్న అలంభవన్ ముందు దేశములు అన్నిటినీ వలచిన వాడు త్రివిక్రమావతారం ఎత్తినవాడు వాడు ఏం చేయాలి திருக்கைகளால் என்னை தேண்டும் வண்ணம் வார் திவ்யமேன கரஸ்பரிசமும் நாக்கு ஏற்படையேற்றட்டுகா திருக்கைகளால் வார் நன்னு ஸ்பரிசிஞ்சேற்றட்டுகா என்னை தீண்டும் வண்ணம் நன்னு ஸ்பரிசிஞ்சேற்றட்டுகா அனுகிரகிச்சு சாயுடை வயிறும் என் தடமுளையும் தரணியில் தலைப்புகள் தரக்கித்தியே நுகு இத்தரணிலும் சதாசர்வகாலமும் தன పార్థివ దేహంతో స్వామిలో అంతర్గతమయ్యాడు అయింది గోదాదేవి అని వైభవం పుగల్ కీర్తి మాకు ఎప్పుడు కూడా ఉన్నట్టుగా అనుగ్రహించు సాయుడై వైరు మంచిగా అందమైన నా ఒక కడుపు అంటే వైరు అంటే కడుపు తడబొలయం నా ఒక సౌందర్యం వక్షస్థలము మొత్తము కూడా ధరణీయులు తలైపుగల్ తరక్కి దేశమంతా ధరణి అనే భూలోకమంతా కూడా ఒక ఆదర్శముగా చేసుకుని ఉంటే గోదాదేవిలాగా భక్తి కలిగి ఉండాలి భగవంతుడి మీద సర్వస్వము భగవంతుడికే సమర్పించాలి అనే ఒక ఉన్నతమైన ఒక ఆదర్శం కలిగేటట్టుగా ఆ ఒక అనుగ్రహం నాకు ఇవ్వవలను ఆ ఒక కీర్తి నాకు ప్రసాదించవలను తరణీయుల్ తలెత్తుగల్ తర కీర్తి అని ప్రార్థిస్తున్నారు అది తర్వాత మాసుడై ఉడంబుడు తలయుదరి ఎందుకంటే ఈ యొక్క ఉడంబు రెండు విధమైన దేహం ఆ పొల్లా ఒడుకు అడుకుడంబు అన్నారు ప్రకృతి అయిన వస్తువులను మాయలలో అబద్ధమైన నిజం లేని అందం మీద అశాశ్వతమైన అందం మీద వ్యాప్తి కలిగిన మోహం కలిగిన దేహము మాసుడ ఉడంబు పొల్లా అడుకుడంబు అపవిత్రమైన దేహం కానీ గోదాదేవి దేహం పవిత్రమైన దేహం ఏమంటున్నారు ఇప్పుడు మాసుడై ఉడంబుడు మాసు అంటే అపవిత్రమైన ఒక దేహంతో తలై ఉలరి అలాగే తల అంతా కూడా ఆ ఉలరి ఎండిపోయి వాయుపురం వెళుతు నోరంతా కూడా తెల్లబడిపోయిన ఒక గోదు ఉంటుంది ఓరు పోదు ఉండు దేశుడై తెల్లుడై కామదేవ అలాంటి వాళ్ళు కూడా నువ్వేం చేస్తావు దేశుడై తెల్లుడై అంగవిహారం కలిగిన వాళ్ళని కూడా మంచిగా ఆశపడేటట్టుగా చేసే ఒక పవర్ మీకుంది దేశుడై తెరలుడై కామదేవ అలాంటి వాడి సౌందర్యం లేనివాడు అలాగే అపవిత్రముగా ఉండేటి మురికి మురికిగా ఉన్నవాడి మీద మురికి దేహం మీద అందం లేని దేహం మీద కూడా వ్యామోహం వచ్చేటట్టుగా చేసే ఒక కెపాసిటీ కామదేవ నీకుంది దేశుడై తెరలుడై అది ప్రకాశించేటట్టుగా నచ్చేటట్టుగా వ్యామోహించేటట్టుగా చేసే ఒక ప్రభావం నీకుంది దేశుడై తెరలుడై కామదేవ దేశు అంటే ఆకర్షణ మురికి అయినా సామాన్యమైన దేహం అంతా కూడా ఒక ఆకర్షింపచేసే మనుషులని ఆకర్షింపచేసే శక్తి కామదేవ నీకుంది కనుక నోట్కిన్న నొందిని పురికొల్లుకుంటాయి నువ్వు ఇప్పుడు నేను చేస్తున్న నోన్బు ఏముందో అది జ్ఞాపకం పెట్టుకో ఈ నోన్బు వాసుడై ఉడంబుతో కూడిన కాదు గొప్ప దేహము
గొప్ప నోన్బు నోర్కిన్న నోన్బు ఎవరో పెళ్లి చేసుకోవాలి పెళ్లి కాలేదు మ్యాట్రిమోనియల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకుని తిరిగే అమ్మాయి కాదు నోర్కిన్న నోన్బు భాగవంతుడిని ఉద్దేశించి ఆ నోన్బు ఒక వ్రతం ఆచరిస్తూ ఉన్నట్టు దాన్ని నువ్వు రోజు చేసుకో రాసుకో నీ ఒక డైరీలో కొల్గండాయ్ పేసువదొన్నుండు ఇంది ఎంబెరుమాన్ నీకు చెప్పవలసిన మాట ఒకటి ఉంది పేసువదు ఒండ్రు ఉండు మాట్లాడవలసింది చెప్పవలసింది అంటే ఒకటే ఒకటి ఉంది ఏమేది ఎంబెరుమాన్ ఏ భగవాన్ పెన్మయ్యై తలయుడై తాకుం మన్నం కేశవ నంబియై కాల్ పిడిపాడెన్నం ఇప్పేరు ఎనక్ కరుడు కంటాయ్ నా భర్త ఒక వైభవం చేత నా ఒక డిటర్మినేషన్ చూసి నువ్వు పెన్మయ్యై తలయుడై తాకుం మన్నం ఒక స్త్రీ రత్నము ఆడదాని ఆడవ ఆడ వంశానికి కొంత స్త్రీలు అందరికీ కూడా నేతృత్వం కలిగి గొప్పత్వం కలిగి ఒక పూజ్యత్వం కలిగి ఒక వ్యక్తిగా నన్ను చేయవలను సామాన్య స్త్రీగా కాదు పెన్మయ్యై తలయుడై తాకుమను పెన్మయ్య నా ఒక ఫెమినిటీ ఏముందో నా ఒక పవిత్ర ఏముందో స్త్రీత్వం ఏముందో ఇది గొప్పగా నేతృత్వంగా వైభవంగా అయ్యేటట్టుగా చేయవలను తలయుడై తాకుం మన్నం అలా చేయాలంటే ఏం చేయాలి కేశవ నంబియై కాల్ పిడిపాల్ కేశవ నంబి అయిన శ్రీమన్నారాయణ పాదములను స్మరించి అమ్మాయి ఇది గోదాదేవి సామాన్యులు కాదు సాక్షాత్ కేశవ నంబి పాద స్పర్శం చేసి వారికి పాదములను చక్కగా ఒత్తి సేవ చేసే ఒక మహాలక్ష్మి స్వరూపం కలిగిన అమ్మాయిని కేశవ నంబి అయి కాల్ పిడిపాలిన్నం ఇప్పేరు ఎనకు అరుణ్ కండార్ నాకేముంది తెలుసా నాకు ఈ వైభవం ఉంది పేరు పేరు అంటే నేమ్ మాత్రం కాదు భాగ్యం ఎటువంటి గొప్ప భాగ్యం నాకు ఉంది తెలుసుకో నువ్వు కూడా అదే భాగ్యం నాకు ఏర్పడేటట్టుగా అనుగ్రహించు కేశవనంబి కాల్బడిపాడెన్నం ఇప్పేరు ఎనకు అరుణ్ కండార్ స్వామి తెలుసుకో నన్ను భగవంతుని ఉద్దేశించు నన్ను అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నా తొలుదు ముప్పోదం ఉండడి వణంగి మూడు పూట స్నానం సంధ్యావందనం చేసి స్త్రీలకు సంధ్యావందనం ఉందా అంటే ఉంది బ్రాహ్మణ స్త్రీకి సంధ్యావందనం ఉంది ఎలాంటి సంధ్యావందనం పురుషుడు చేస్తున్నట్టుగా అర్ఘ్యం పాద్యం ఆచమనీయమని కాకుండా చక్కగా మూడు పూట కూడా ఆయన సంధ్యావందనం చేస్తే చేసి రాగానే ఆయన కాలుకి నమస్కారం చేసి పుష్పం పెట్టి ఆశీర్వాదం చేసుకోవాలి అది పత్ని చేసే సంధ్యావందనం సంధ్యావందనం చేసిన పురుషుడు సంధ్యావందనం చేయడానికి కావాల్సిన తీర్థం ఉద్దరిని పాత్రమంతా అందించి వారు సంధ్యావందనం చేసి కాయన వాచాన్ని సమర్పించి లేచేటప్పుడు వారిని సాక్షాత్గా నమస్కరించాలి అది స్త్రీలు చేసే సంధ్యావందనం ఎవరు చేస్తారు చేస్తే భాగ్యం తొలుదు ముప్పోదం ఉన్నడి వణంగి ఆ భర్తని కదా ఇక్కడ ఉన్నడి వణంగి భగవంతుని కదా చెప్పారు ఏదైనా భర్తని చేయమంటారంటే భర్తడే భగవంతుడు మహావిష్ణు స్వరూప శీలమాసనమని మహావిష్ణు స్వరూపంగానే కదా వారిని మీకు ఇచ్చి పెళ్లి చేశారు ఎత్తిగా ఇవ్వలేదు కదా అని అందులో అంతర్గతం అలాగే భగవంతుని ఉద్దేశించి చక్కగా చేతులు ముప్పోదు ఉన్నది వెనంగి గోదాదేవి ఎలా చేసింది తండ్రికి భగవంతుడికి తనకు నాయకుడైన శ్రీమన్నారాయణకి నమస్కరిస్తుంది తొలుదం ముప్పోదం ఉన్నడి వని మూడు పూట స్వామి నీకు నమస్కరించి తూమలదోయ్ తొలిదెత్తికింది సదా సర్వకాలం పుష్పములను తీసుకువచ్చి మాల కట్టి అర్చన చేసి అలంకరించి ఆరాధిస్తుంది తూమలదోయ్ తొలుదు ఎత్తికిన్నే స్వామి నీకు మూడు పూట పుష్పములతో నమస్కరించి కైంకర్యం చేసి ఆరాధన చేస్తున్నాను పళ్ళిదిన్ని పార్కడల్ వల్లకి పళ్ళిదిండ్రి ఎలాంటి దోషములు లేకుండా పవిత్రంగా చరిగ చేస్తున్నాను ఎవరి కోసం పార్కడల్ వర్ణనికి క్షీర సముద్రంలో శయనించి ఉండేటువంటి క్షీరముల్ల సముద్రం లాంటి వర్ణం కలిగిన స్వామికి పని చేయదు వేళ ప్రావిడి ఆ విధంగా నేను చేస్తున్నాను అలాగ కనుక నేను వారిని ఉద్దేశించి కనుక నేను జీవించలేకపోతే పని చేయదు వారికి కైంకర్యములను చేసి వాళ్ళ ప్రావిడి నేను కనుక ఉజ్జీవించలేకపోతే నా జీవనం భగవత్ కైంకర్యముకు కనుక లేకుండా పోయింది అంటే వాళ్ళప్పరావిడి నాన్ ఏం చేస్తాను అళ్ళుదు అళ్ళుదు అలమందు ఏడిచి 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 అలమందు ఓ అని బాధపడి వరంగ ఆత్మం అదుగుణ కొరకం కంటాయ్ నేను పడుతున్న బాధకి నువ్వు తట్టుకోలేక నువ్వు అర్థం చేసుకుంటావు ప్రార్థిస్తే పని చేయమంటే ఇంకా నేను
మండితనంగా ఏడిస్తూ నీకు తెలియచేస్తాను, ఆ త్రవం అది ఉనక్కు ఉరైక్కుము కంటాయ్. అప్పుడు నువ్వు తెలుసుకో, ఎందుకంటే ఇది ఒక పవిత్రమైన భూమి, చక్కగా ఎవడు దాన్ని చక్కగా దున్నాలో దున్ని దున్నవలసిన వాడు దున్నితే త్రో చేస్తే చక్కగా పవిత్రమైన గింజలు అవి వస్తే ఆ భూమి సప్రయోజనం అవుతుంది. అలాగా స్వామికి నా కోసం ఉన్న ఆయన ఉద్దేశించి ఉన్న ఒక పవిత్రమైన భూమి లాంటిది నేను, దాన్ని ఉలువదో రురుత్తి నుహంకుడు పాయింది. ఏమవుతుందంటే భూమిని చక్కగా దంటార్చడం, చక్కగా ఉలువది ఉలుదలంటే ఫ్లోయింగ్ ఉరుత్తు అదొక వస్తుంది. నుహక్కుడు పాయింది, నుహక్కుడు అంటే ఆ మధ్యలో రెండు ఎద్దు అలాగా ఫ్లో చేస్తుంటే ఒక కర్ర ఉంటుంది. వివాహంలో మనకు కూడా స్త్రీ నెత్తి మీద ఒక కర్ర పెట్టి మందరం చెప్పి ఇస్తారు, ఇద్దరు కలిసి సంసారం అనేటువంటి ఒక దాంపత్యాన్ని తీసుకోవాలను జీవించవాలను ఆశీర్వదిస్తాడు కదా కళ్యాణంలో. అలాగ ఉలువదో ఉరుత్తినే నుహంకుడు పాయింది, ఉట్రమింద్రిచ్చడం దానుకునే చక్కగా స్వామికి వివాహం సత్ప్రయోజనముగా భూమిని ఎలాగా దున్నితే ప్రయోజనం, అలాగే నన్ను స్వామికి ఉద్దేశించి ఆశ్రయింప చేస్తే అది సమానమవుతుంది, లేకపోతే వ్యర్థము. భగవద్గురుకు ఉపయోగపడలేకపోతే ఈ యొక్క దేహము వ్యర్థము, కనుక నేను ఏడుస్తాను బాధపడతాను అలాగే నీకు తెలియచేస్తాను. ఎందుకంటే వ్యర్థముగా భగవంతుడికి ఉపయోగపడాలి, వేరెవరికి ఉపయోగపడకూడదు చెప్పాను. భగవంతుడికి ఉపయోగపడకుండా ఎండిపోతుంటే అది ఇంకా నష్టం కదా, అలాంటి నష్టం అవ్వకూడదు. తురందాలొక్కునే ఉత్తమిండ్రి తురందాలొక్కునే పోషణ లేకుండా ఏ భూమి వ్యర్థంగా ఉంటుందో అలాగే వ్యర్థం అయిపోతుంది. భగవంతుడు కనుక నన్ను పట్టుకోకపోతే, ఉపయోగించకపోతే, అనుగ్రహించకపోతే, స్వీకరించకపోతే అని నిష్టని తెలియజేస్తున్నారు. అంత వైభవం కలిగిన గోదాదేవి పదోపాసనంలో మనకు అనుగ్రహిస్తున్నారు ఫలశ్రుతి కూడా. కరుప్పు విల్ మలర్కనై కామవేళై, కరుప్పు విల్ నల్లటి ధనుసు కలిగిన వాడు, ఆ ధనుసుని చేతిలో పుష్పముల బాణములతో కూడిన ఒక ధనుసుని చేతిలో కలిగిన వాడు. శ్రీరామచంద్రుడికి కోదండం ఉన్నట్టుగా మన్మధుడుకున్న కోదండం, దీంట్లో పుష్ప భాజనం అంటారు, పుష్పమే బాణముగా ఉంటుంది. కరుపు విల్ మలర్కనై కామవేళై, కామవేల్ కామదేవుడైన ఆ మన్మథుడు వారిని కళలినై పడింది. వారి యొక్క పాదములను ఆశ్రయించి నమస్కరించి అంగోర్ కరి అలరా అలాగా ఆశ్రయించారు. ఎందుకు అంగోర్ కరి అలరా, ఆనాడు ఒకరోజు కరి అనేటువంటి గజేంద్రుడు ఏడిస్తే ఎవరు అనుగ్రహించారో వారిని ఉద్దేశించి, వారికి నన్ను భగవంతుడని గజేంద్ర మోక్షం అనుగ్రహించిన వారిని ఉద్దేశించి, అలాగే మరుప్పినై శక్తి మళ్ళీ ఒక్కసారి ఇంకా కోలయాపీఠం మొదలైన వాటిలో ఏనుగుని సంహరించిన వాడిని, తుల్వాయి పిలంద కేసి అనేటువంటి పక్షి రూపంలో వచ్చిన రాక్షసుని నోరు చించి చంపేసిన వాడు, అలాంటి వైభవం కలిగిన మణివన్నర్కి ఎన్నై, మణిమన్ను మణివన్నుడైన శ్రీమన్నారాయణను ఉద్దేశించి వహుత్తుడు ఎన్ను, నన్ను వారి నిమిత్తం తయారు చేసి ఉంచు, వారి నిమిత్తం కేటాయించి ఉంచు. వహుత్తలంటే ఉద్దేశించి పెట్టడం, మన్మధుడుకు తనని ఏ విధంగా ఉద్దేశించి పెట్టమని చెప్తున్నారు. మా భగవంతుని నిమిత్తం ఉండేటువంటి వహుత్తుడు అని ఆత్మ సమర్పణం, దేహ సమర్పణం, సర్వ సమర్పణం భగవంతుడికి ఉద్దేశించి చేసుకున్న వైభవాన్ని గోదాదేవి పొరుపన్నమాడం పడింది. అలాగ వారు ఆత్మాహుతి భగవంతుని నిమిత్తం చేసుకోవడానికి ఉండేటువంటి సంకల్పాన్ని తెలియచేసిన ఈ పది పాశురములను పొరుపన్న మాడం, మంచిగా వైభవం కలిగిన మాడ మాలిగేతో కూడిన శివెళ్లి పుత్తూరులో పుదువయర్ ఓన్ దానికి నాయకుడుగా వేయి చేసి ఉన్న విష్ణు చిత్తను కోదయి, విష్ణు చిత్తుల వారైన పెరియాళ్ళు వారు ఒక కుమారుతి అయిన గోదాదేవి. ఈ నాచ్యాదమిడి మొత్తం పాశురంలో తను ఎప్పుడు కూడా గోదాదేవి నిషేల్తోటే చెప్పుకుంటాం. విష్ణు చిత్తుడు కుమారి, విష్ణు చిత్తు తండ్రి పేరు చెప్పి, తండ్రి పేరు చెప్పి, ఎందుకంటే పేరు చెప్పుకోగలిగే వైభవం కలిగిన తండ్రి అతను. కనుక వారే ఆచార్యుడు గోదాదేవికి, వారే మాతా పిత గురు మొత్తం వారే. కనుక ఎప్పుడు వారిని వారు స్మరిస్తారు ఆచార్య స్మరణంతో. పుదువయర్ గోన్ విట్టు చిత్తం కోదై,
వారు వెరుప్పుడై ఇంత మీద మానేవెళ్ళారు. వారు అనుగ్రహించిన పాత్రములను వెరుప్పుడై గోదాదేవికి ఇష్టముగా ఆనందముగా సంతోషముగా చెప్పిన పాసరం, అదే ఇష్టం ఆనందం సంతోషం అదే పరిజ్ఞానం భగవన్ నిమిత్తం మనం అనే ఒకటి పరిజ్ఞానం కలిగి ఎవరైతే అనుసంధానం చేస్తారో వెరుపడైన తమిళ మాలై వల్ల. ఈ తమిళంలో ఉండేటువంటి పది పాసరములను మాలై, మాలై అంటే పుష్పములు, సల్మాలై అంటారు. ఈ యొక్క కీర్తనలు నేర్చుకోగలిగిన వాడు అనుసంధానం చేసేవాడు ఏమవుతారు, విన్నవరు హోన్ అడి నన్ను వరే. ఎలాంటి వారు అవుతారు తెలుసా అండి, విన్నవరు హోన్. దేవతలకు అందరికి నాయకుడైన శ్రీమన్నారాయణుడు వారు ఒక అడి నన్ను వరే, వారు పాదములను స్పర్శించి ఆశ్రయించి అనుగ్రహం పొందుతారు. సారూప్యం సాయుధ్యం సామీప్యం సాయుధ్యం మొదలైన అనుగ్రహం జీవాత్మకు ఏర్పడుతుంది పరమాత్మ దగ్గర అంటారే అవన్నీ లభిస్తుంది అని ఒక పది పాసనంలో సాక్షాత్ భగవత్ పాద స్పర్శను ఆ ఒక పాదార విందములు అందు నిత్యవాసము నిత్య ఆనందము నిత్య భోగ్యత్వము ప్రసాదిస్తారు అని లభిస్తుంది అని అనుగ్రహిస్తున్నారు. డిటర్మినేషన్ తో సత్యముగా ఆనందముగా గోదాదేవి అనుగ్రహించిన ఈ పది పాసనం చక్ర వారి అనుగ్రహంతో మనం ఈరోజు కూడా ఈ పాసనాన్ని తెలుసుకున్నాం, అర్థం కూడా అనుసంధానం చేసుకున్నాం. ఇంకా ఈ నిష్ట శాశ్వతంగా మనకు ఉండేటట్టుగా ఆమె పాపం కామదేవుని ప్రార్థించింది, మన ఆ కామదేవుని ప్రార్థించే ఆ గోదాదేవిని మనం ప్రార్థిస్తాం. అలాంటి పరిజ్ఞానం మనకు ఎప్పుడు ఉండాలని ప్రార్థించుకుంటూ రేపు ఇంకా పాసనాలు రేపు సేవించుకుంటాం. గోదాదేవి తమిడిగలేశ్వరం అడివారం పెరుమానాశ్వరం ఓమస్మత్ గురుభ్యో నమ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందేతేశ్వర శ్రీయాజుషం. జై శ్రీమన్నారాయణ.